రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగానే అంతకు ముందే రెండు పార్టిషన్స్ జరిగినాయి. మొట్టమొదటిది నేను గత 35 సంవత్సరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. రాజారెడ్డి గారి కుమారుల మధ్య జార్జి రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ సుధీకర్ రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ వాళ్ళ మధ్యనటువంటి ఆస్తులు పార్టిషన్ జరిగినాయి. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్ట్ కానీ, ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, సెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల ఇళ్ళు కానీ, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది. పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు వచ్చాయో ఆ ఆస్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ ఆయన ఆ యొక్క వ్యాపారాలని వృద్ధి చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆయన నేర్పరితనంతో తను ఎలా వ్యాపార నైపుణ్యతతో చేసుకున్నటువంటి పనుల వల్ల అటు ఆయన వ్యాపార రంగంలో రాణించడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇక మీరు ప్రశ్నించారు భారతీ సిమెంట్స్ విషయంలో, సాక్షి జగతి విషయంలో మీరు ప్రశ్నించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతీ సిమెంట్స్ విషయంలో మొట్టమొదట ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి నేనున్నా, 1400 కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది, అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి సరిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా, లేక మీ యొక్క అప్పుల కోసం మీరు ఏదైనా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన తన వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసి లాభాల్లోకి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి అన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీలా బోర్డు కానీ మిగతా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలా 1956 ఆ తర్వాత అమెండెడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం కంపెనీని నడపాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏమ్మా షర్మిలమ్మ, మీకేదైనా ఒక కంపెనీ ఇష్టమైతే, లేక మీరు అనుకుంటే, లేక మీరు నచ్చితే, నాకు ఈ కంపెనీ కావాలి, నాకు చార్మినార్ కావో, నాకు చార్మినార్ కావాలని, లేకుంటే నాకు తాజ్మహల్ చాలా నచ్చిందేనని, లేకుంటే విప్రో కంపెనీ నాకు నచ్చిందని, లేకుంటే టీసీఎస్ కంపెనీ నాకు నచ్చిందనని, లేకుంటే రిలయన్స్ కంపెనీ నాకు నచ్చిందని, అదాని గ్రూప్ చాలా బాగుందనని మా నాన్నగారు చెప్పారు, నాకు వాటా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది అలా జరగదు, అలా కోరుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ఈ విషయాలన్నిటికీ కూడా నేను ఒక్కటే మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
తమరికి నేను విజ్ఞప్తి చేసే విజ్ఞప్తి ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. చంద్రబాబు నాయుడుతో మీరు కలిపినటువంటి చేతుల్ని విడదీయండి. అతను దుర్మార్గుడు. అసలు మానవ జన్మ ఎత్తేదానికే చంద్రబాబు నాయుడు అనర్హుడు అని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి ఇబ్బందులైనా పెట్టచ్చు, నేను దాన్ని అన్నింటినీ ఎదుర్కొనేదానికి కూడా, చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అరెస్టులు కూడా చేసి చేయొచ్చు, భయపడే ప్రసక్తే లేదు అని నేను పదే పదే నేను చెప్తా ఉన్నా. ఇక ఇవన్నీ కూడా, ఈ ఆస్తుల తగాదాలన్నీ కూడా ఇప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా తల్లిని కోర్టుకి ఇచ్చారనని. ఇప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని మనం పాటిస్తాం, తప్పకుండా ఆ జడ్జిమెంట్ని మనం అనుసరిస్తాం. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని అనుసరించండి అని నేను మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.